ఉక్కు పరిరక్షణ వేదిక పిలుపు మేరకు రాష్ట్ర బంద్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం బంద్కు సంపూర్ణ మద్దతు ఇవ్వడంతో బంద్ ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తున్నారు. ఒక్క బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఈ బంద్కు మద్దతు ప్రకటించాయి. నష్టాల పేరుతో బడా కార్పొరేట్ సంస్థలకు విశాఖ ఉక్కును దారాదత్తం చేయాలని నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని పరిరక్షణ వేదిక ప్రతినిధులు కోరుతున్నారు. బంద్కు మద్దతుగా కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా 1-2 ఆర్టీసీ డిపోలు మరియు పాలకొండ, టెక్కలి, పలాస డిపోల పరిధిలో బస్సులు పూర్తిగా నిలిపివేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సందర్భంగా స్టేట్ వైడ్ బంద్ చేస్తున్నారని, దాని సందర్భంగా ఇక్కడ శ్రీకాకుళం కాంప్లెక్స్ లో ఉన్నామండి. ఏ విధమైన అవాంఛన సంఘటనలు జరగకుండా చూస్తున్నాం సార్. మార్నింగ్ నుంచి 5 o'clock నుంచి ఇక్కడ ఉన్నాం సార్. మేము, మాతో పాటు మా స్టాంక్, మా స్టాఫ్ మొత్తం అందరికీ కూడా ఇక్కడే ఉన్నాం సార్. ఇప్పటి వరకు ఏ విధమైన బస్సులు బయటకు వెళ్ళడం కానీ జరగలేదు సార్. మొత్తం ప్రశాంతంగా ఉంది సార్. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇప్పుడు కొత్తూరు పోవాలా? ఇప్పుడు మాకు తెలియక మేము వచ్చేసాము. సడన్గా బస్సులు బంద్ అయినాయి. మేము ఎటుకే వెళ్ళి ప్రైవేట్లో వెళ్ళిపోవాలంటే కూడా ఆస్కారం లేదు. ఆటోలో వెళ్ళి ఆస్కారం లేదు. మేము బస్సులనే ఇన్ని బస్ స్టాండ్లో ఉండి ఇబ్బంది పడుతున్నాము. మేము ఎట్లా వెళ్ళినా మాకు అది మాకు తెలియదు. మేము చాలా ఇబ్బందులు అవుతున్నాము. మాకు ఏదైనా సహకారం ఇచ్చి మాకు బస్సులు చాలా అయితే మేము వెళ్ళిపోతాము. మాది విజయనగరం సార్. శ్రీకాకుళం వచ్చాను నిన్ను. ఈరోజు వెళ్ళడానికి బస్సులు లేవని తెలియదు సార్. నేను ఉండిపోయాను కాంప్లెక్స్లో. అదే సార్, సరిగా తెలిసింది. ఇబ్బందిగా ఉంది సార్. బస్సులు వచ్చి 10 గంటల వరకు డబుల్ ఛార్జీలు అవుతాం సార్ బయట ఏ వెహికల్ అడిగినా. నేను రోజు శ్రీకాకుళం కాంప్లెక్స్ నుండి మా డెస్టినేషన్ ప్లేస్కి వెళ్తుంటామండి. అయితే ఏమైందంటే విశాఖ ఉక్కు దీనికోసం గవర్నమెంట్ కూడా మద్దతు ఇవ్వడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కాకపోతే ఏంటంటే ఇలా బస్సెస్ ఆఫ్ చేస్తారని మాకు ఒక 1 or 2 days before ముందు తెలుసుంటే కొంత బాగుండేదేమో, ఇలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండకపోయేదేమో.